Are you ready? మూడు, విద్య మన జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. విద్య మన జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. నాతో పాటు చెప్పండి, విద్య మన జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. సాతానుగాడికి తెలుసు, చదువు ద్వారా అనేక మార్పులు జరుగుతాయి. చదవడం ద్వారా అనేకమైనవి తెలుసుకుంటారు, వినడం ద్వారా అనేకమైనది తెలుసుకుంటారు, తద్వారా మార్పులు జరుగుతాయి అని సాతానుగాడికి తెలిసి ఏం చేస్తాడు తెలుసా? పిల్లల చదువు మీద వాడు దాడి చేస్తాడు, పిల్లల యొక్క విద్య మీద వాడు దాడి చేస్తాడు. ఆరంభములో దాడి చేస్తాడు కొంతమందిని, కొంతమందిని ఆరంభం తర్వాత దాడి చేస్తాడు, కొంతమందిని చివరిలో వాడు దాడి చేస్తాడు. ఎందుకు తెలుసా? వీళ్ళు చదవకూడదని. చదివితే సత్యములోనికి వస్తారు, చదివితే పేదరికం నుండి బయటపడతాడు, చదివితే గన్నంగా ఉంటాడు, చదివితే నాయకుడిగా ఉంటాడు, చదివితే ముందుకు దూసుకెళ్తాడు. అది సాతాను గారికి ఇష్టం ఉండదు. దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో దాంట్లో దూరి పాడు చేయడమే. ఏదైనా తోటలో దూరి పాడు చేశాడు, మనుషుల్లో దూరి పాడు చేశాడు, చదువులో దూరి పాడు చేశాడు. అలాంటప్పుడు ఆ చదువుతో పాటు కూడా ఈ చదువు బైబిల్ కూడా మనం చదవాలి. ఎప్పుడైతే మనం చదువుతామో, ఒక పక్కన బైబిల్, ఇంకొక పక్కన మన పుస్తకాలు. దేవుని దయ, జ్ఞానమందును, బైబిలు, మన పుస్తకాలు, ఇక అంతే, తిరుగులేదు. మళ్ళా చెప్తానండి, బైబిలు మన పుస్తకాలు, బైబిలు మ్యాథ్స్, బైబిలు కెమిస్ట్రీ, బైబిలు సోషల్, బైబిలు జువాలజీ, బైబిలు ఇంగ్లీషు, బైబిలు హిందీ, బైబిలు తెలుగు, ఇక అంతే. కొంతమంది పిల్లలు చూడండి, ఎల్కేజీ నుండి ఐదో తరగతి దాకా క్లాస్ ఫస్ట్ వస్తారు. ఐదో తరగతి నుండి ఆడు చదవడు పిల్ల. వాళ్ళమ్మ నాన్న చేయంతరం తెలుసా, ఐదో తరగతి దాకా బాగా చదివాడండి, ఇప్పుడు ఏమైపోయింది ఇడిగి. కొంతమంది పిల్లలు ఎల్కేజీ నుండి టెన్త్ దాకా స్కూల్ టాపర్, క్లాస్ టాపర్లకు వస్తారు. మళ్ళీ టెన్త్ నుండి ఇంటర్మీడియట్ నుండి వాళ్ళు ఏం చదువుకోరు, వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది ఇంటర్మీడియట్ దాకా బాగా చదువుతారు, ఇంకా చదవాలని ఉంటుంది. ఆ తల్లిదండ్రుల ఆర్థికం మీద పోరాడతాడు. అప్పుడు దాకా బాగుండే వ్యాపారం, అప్పుడు దాకా బాగున్న ఉద్యోగం, బిడ్డల కరెక్ట్ టైం, ఒక స్థాయిలో చదవబోతున్నారా అనుకున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉండదు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు తెలుసా? చేతికందిన పాప, చేతికందిన బాబు, బాగా చదివిద్దాం అనుకున్నామండి, మా వ్యాపారం అంతా డౌన్ అయిపోయిందండి, నా ఉద్యోగం పోయిందండి, నా చేతిలో డబ్బు లేదండి. సాతానుగాడు అలా దాడి చేస్తుంటాడు. అటువంటి టైంలో కూడా నువ్వు వెనకాడకూడదు. నువ్వు బంగారం ఇచ్చిన దానికన్నా, ఆమేనండి, నువ్వు ఆస్తులు ఇచ్చిన దానికన్నా, పొలాలు ఇచ్చిన దానికన్నా, దేవుడు తర్వాత చదువును అనుగ్రహించు చాలు. అటువంటప్పుడు వ్యాపారం లేకపోవచ్చు, నీ పాపను ఏమైతే చదివిద్దాం అనుకున్నావు అదే చదివించు నువ్వు, ఆమేనండి. నీ బాబుని ఏమైతే చదివిద్దాం అనుకో అదే చదివించు. నువ్వు అనొచ్చు డబ్బు లేకపోవచ్చు, దేవుడు నీతో ఉన్నాడు. మళ్ళీ చెప్తాను, డబ్బు లేకపోవచ్చు, దేవుడు నీతో ఉన్నాడు, సృష్టికర్త నీతో ఉన్నాడు, జ్ఞానం కలిగిన దేవుడు నీతో ఉన్నాడు, జ్ఞానమైన దేవుడు నీతో ఉన్నాడు. డబ్బు ఆయనది, బంగారం ఆయనది, ఈ విశ్వం ఆయనది, యూనివర్సిటీ ఆయనది, ఇతర దేశాలు ఆయనవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎలా మార్గం తెరుస్తాడో మనకే తెలియదు. కొంతమంది తల్లిదండ్రులు చదివిద్దాం అనుకుంటారు, అకస్మాత్తుగా డాడీ మరణిస్తాడు, ఇక అంతే. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చంచలం అయిపోద్ది, ఇక చదివించలేరు. ఒక్కోసారి తల్లి మరణిస్తుంది, భద్రతా ప్రేమ లేక ఆ స్థితి చంచలం అయిపోద్ది, ఆ బిడ్డలు చదువుకోలేరు. ఈ రోజున ఈ రెండు కేటగిరీలో, ఒకవేళ నాన్న మరణించో, తల్లి మరణించో, లేకపోతే వ్యాపారం డౌన్ అయిపోయో, అమ్మా నాన్నలారా, మీ పిల్లల్ని చదివించడం ఆపద్దు. వారి ద్వారా నీ ఆర్థిక పరిస్థితికి కార్యం చేయబోతున్నాడు, వారి ద్వారా నీ ఇంటి పరిస్థితికి కార్యం చేయబోతున్నాడు. ఎలా చేస్తాడో నువ్వే చూడబోతున్నా. మన మందిరానికి ఒక చెల్లి వస్తుంది, ఆ సహోదరికి ఒక చెల్లి, ఒక తమ్ముడు. నాన్న భయంకరమైన తాగుబోతు, తాగి తాగి అని చచ్చిపోయాడు. 2 సంవత్సరాలకు అమ్మ జబ్బు పడి ఆమె చచ్చిపోయింది. అమ్మమ్మ 3 పిల్లల్ని పెంచుతుంది, పెద్ద ఆమె బాగా చదువుతుంది, 2వ పాప చదువుతుంది, బాబు చదువుతాడు, వీళ్ళిద్దరికి మించి పెద్ద బాగా చదువుతుంది. కానీ ఏం మార్గం లేదు చదవడానికి. వెళ్ళి అమ్మమ్మతో అందంట, అమ్మమ్మ
నేను కూడా పనికి వెళ్తాను, ఇంటర్మీడియట్ అయిపోయింది కదా పనికి వెళ్తానంటే, వద్దమ్మా నువ్వు పనికి వెళ్ళొద్దు నువ్వు చదువుకో. ఆమె రోజు తెచ్చేది 150 రూపాయలు, ఆ మామ తెచ్చేది, అమ్మమ్మ తెచ్చేది 150 రూపాయలు. ఈ మనవరాలందంటే, అమ్మమ్మ 150 రూపాయలతో నన్నేం చదివిస్తావు అమ్మమ్మ, నేను కూడా బైండింగ్ షాప్కి వెళ్తాను, నాకు నెలకు 8000 రూపాయలు ఇస్తారంట. నువ్వు వెళ్ళొద్దు. పాస్టర్ గారు మన మందిరం నుండి, మా నాన్నగారు బియ్యం వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు, పాస్టర్ గారు బియ్యం సప్లై చేస్తున్నారు, 150 రూపాయలతో నేను మనం ఎలాగొట్ట సాగుదాం, 150 రూపాయలతో ఇంజనీరింగ్ చేయలేను అమ్మమ్మ, 150 రూపాయల సంపాదనతో ఇంజనీరింగ్ చేయలేను, నేను వెళ్ళి పని చేస్తా, చెల్లిని తమ్ముడిని చదివిస్తా. లేదు, ఆ అమ్మమ్మ వచ్చి మందిరంలో ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుడా, నా మనవరాలను చదివించవా, నా కూతురు అల్లుడు మరణించాడు, నేను ఒక్కంటరిదానిగా మిగిలా, నా కూతురుని ఇంజనీరింగ్ చదివించవా, మన మందిరంలో జరిగిన సంఘటన, నాకు మనవరాలను చదివించవా, నా మనవరాలను చదివించవా. ఆ కేక మా నాన్న అన్నారు, ఇటు రమ్మన్నారు, మా నాన్నగారు అన్నారు ఏం జరిగిందని మొత్తం చెప్పారు. మా నాన్నగారు అన్నారు, రేపటి వారం కల్లా నీకు చెప్తా, మన మందిరంలో ఉన్న అంక అంకుల్ గారిని వెళ్ళి కలిశారు మా నాన్నగారు. మా నాన్నగారు వెళ్ళి కలవగానే ఈ పరిస్థితి చెప్పగానే మా నాన్నగారు అడిగింది, ఒక్క సంవత్సరానికి మీ స్పాన్సర్ చేయండి, మిగతా 2-3 మేళాగొట్ట దేవుడు చూసుకుంటాడు. ఆ అంకుల్ గారు అన్న మాట, ఒక్క సంవత్సరం కాదు 4 సంవత్సరాలు నేను స్పాన్సర్ చేస్తాను. ఆ పాప ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, తన చెల్లి జీవితానికి మార్పు తీసుకొచ్చింది, తన తమ్ముడి జీవితానికి మార్పు తీసుకొచ్చింది. ఈ రోజున సాతానుగాడు దేవుని బిడ్డలు చదవనీయకుండా అడ్డుపడే ప్రతి అంధకార శక్తులు యేసునామల దూరమవును గాక, సామరితనం దూరమవును గాక, వాయిదా పద్ధతులు దూరమవును గాక, అపజయం దూరమవును గాక, జ్ఞాపక శక్తి లేని ఆ స్వభావం దూరమవును గాక, జ్ఞానం కలుగును గాక, సామర్థ్యం కలుగును గాక, నైపుణ్యత కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది బాగా చదువుతారు, ఎగ్జామినేషన్కి వెళ్ళగానే మొత్తం మర్చిపోతారు. కొంతమంది బాగా చదువుతారు, ఎగ్జామినేషన్ వెళ్ళే లోపల యాక్సిడెంట్లు జరుగుతాయి. కొంతమంది బాగా చదువుతారు, అక్కడికి వెళ్ళే లోపల వాంతులు అవ్వటం, జ్వరం రావటం, ఎగ్జామినేషన్ హాల్లో అప్పీర్ అవ్వలేరు, అంత భయంకరం. కొంతమంది స్కూల్కి వెళ్ళాలని ఉంటుంది, స్కూల్ అనగానే వీళ్ళకి భయం, స్కూల్కి వెళ్ళనగానే వీళ్ళకి జ్వరం, ఇటువంటిది వస్తూ ఉంటుంది, ఎంత భయంకరం. మన మందిరానికి ఒక చెల్లి వస్తుంది, MSc Maths. ఏంటిదండి MSc Maths? ఆమె చిన్నప్పటి నుండి మ్యాథ్స్లో మంచి సూపర్ టాలెంట్ కలిగిన ఆమె. 10th క్లాస్లోనే ఇంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్పేది, 10th క్లాస్ చదువుతూ 10th క్లాస్ తన తోటి విద్యార్థులకు ట్యూషన్ చెప్పేది, ఇంటర్మీడియట్లో చదువుతూ తోటి విద్యార్థులకు ట్యూషన్ చెప్పేది. అలా ఎంఎస్సి మ్యాథ్స్ చేస్తే లెక్చరర్లకు తెలవంది ఏమి చెప్తూ ఉండేది. 1st ఇయర్ అలా చదివింది, 2nd ఇయర్కి రాగానే ఎంఎస్సి మ్యాథ్స్ తీసుకుంది, స్పెషలైజేషన్ తీసుకుంది. 2nd సంవత్సరం రాగానే నేను చదవలేనంటుంది, నాకు భయం వేస్తుంది అంటుంది, అదొక రకమైన దెయ్యం బట్టి. 1st సంవత్సరం ఎంఎస్సి ఆగిపోయింది, 2nd సంవత్సరం ఎంఎస్సి ఆగిపోయింది. టీవీ ప్రోగ్రాం చూసి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తామని చెప్పగానే 4 ఆరాధనకు తీసుకొచ్చింది, 4 ఆరాధన తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, ఈమెంటో పెద్ద అమాయకురాలాగా చూస్తుంది, నీకేమొచ్చిందమ్మా ఎంఎస్సి అంటే? నాకే అర్థం కావట్లా, చదువు అంటే భయం వేస్తుంది, లెక్కలంటే నాకు భయం వేస్తుంది, యూనివర్సిటీకి వెళ్ళాలని భయం వేస్తుంది. ఒక దురాత్మ పట్టేసింది ఆమెని, ఒక దయ్యపాత్మ పట్టేసింది. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఆమె మీద నువ్వు చేయించొద్దు, యేసు రక్తమే చేయమన్నాడు. అదే మాట అన్నా, యేసు రక్తమే చేయమన్నా అనండి నాతో పాటు, యేసు రక్తమే చేయ. నేను అన్నాక మీరు అనాలి, యేసు రక్తమే చేయం, 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 యేసు రక్తమే చేయం. ఆ క్షణమే నా దేవుడు ఆమె జీవితంలో కార్యం చేశాడు, ఆ క్షణమే ఆమె జీవితంలో కార్యం చేశాడు. నెక్స్ట్ ఇయర్ ఎంఎస్సి కంప్లీట్ అయిపోయింది. ఈ పగటి వేళ దేవుని బిడ్డలు చదవనీయకుండా చేసే ప్రతి అంధకార దయ్యపు శక్తులు యేసునామల దూరమవును గాక. హల్లెలూయా. ఆర్ యు రెడీ?